हाय हेलो नमस्ते अस्सलाम वालेकुम सऊदी तेलुगु न्यूज़ यूट्यूब चैनल की स्वागत अंडी। सो फ्रेंड्स मुद्दा इवा डिसेंबर 1वा तारीख 2023 संवत्सरम अंडी। इवा अपडेट विषयानिकि वस्ते सऊदी अरेबिया की संबंधी यह मैरेज सर्टिफिकेट अटेस्टेशन कावी पोलियो सर्टिफिकेट अटेस्टेशन तरवा बर्थ सर्टिफिकेट मेडिकल मेडिकल लीव अटेस्टेशन तरवा डिग्री सर्टिफिकेट अटेस्टेशन इवन मन मन ट्रावल्स द्वारा यह सर्वीस सऊदी तेलुगु टूर्स एंड ट्रावल्स आंध्र प्रदेश कड़प आईटी सर्किल ऑफिस उंदी। सो मैरेज सर्टिफिकेट बर्थ सर्टिफिकेट पोलियो सर्टिफिकेट डिग्री सर्टिफिकेट इप्पुडु मल्ली एवरैना लीव की अंटे छुट्टी लो इंडिया कोच्चि वन मंथ टू मंथ्स एक्कुव लीव कावालंटे कंपनी वाळ्ळु ई योक्क मेडिकल सर्टिफिकेट पैना मन सऊदी कॉन्सुलेट नुंचि अटेस्टेशन कूडा ई मध्य कालंलो अडुगुता उन्नारंडि। सो इलांटि सऊदी अरेबियाकि संबंधिंचि अन्नि सर्वीसुलु मनं चेस्ता उन्नामु। सो మీకు ఏదైనా సర్వీస్ కావాలి కడప వాళ్ళైతే డైరెక్ట్ ఆఫీస్ కి రావచ్చు। ఇంకా నాన్ లోకల్ అయితే సో నాకు 90% నాన్ లోకల్ ఎక్కువ సర్వీస్ వస్తా ఉంటది। ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తెలంగాణ నుంచి కోరుట్ల నిజామాబాద్ కరీంనగర్ ఇట్లా మనకు అన్ని అన్ని చోట్ల నుంచి సర్వీస్ వస్తా ఉంటదండి। మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా నాకు కాల్ చేయొచ్చండి ఓకేనా। సో ఇంకా తర్వాత విషయానికి వస్తే ఉమ్రా వీసాలకు సంబంధించి ఒక చాలా ముఖ్యమైన అప్డేట్ మనం గతంలో చాలాసార్లు చెప్పి ఉన్నామండి। सो उम्रा वीजा తీసుకొని సౌదీ అరేబియాకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఓవర్ స్టే చేస్తే జరిమానా పడతా ఉంది। ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇవాల మనం వీసా తీసుకొని సౌదీ అరేబియాకి వెళ్ళామో ఈ రోజు మన పాస్పోర్ట్ లో రియాద్ లో గాని దమామ్ లో గాని జద్దా లో గాని ఎయిర్‌పోర్ట్ లో మనం ఎంట్రీ అయిన తర్వాత ఎంట్రీ స్టాంప్ పడుతుంది। ఆ రోజు నుంచి మనకు 90 రోజుల పాటు వాలిడిటీ ఉంటుంది। కానీ 90 రోజులు ఉండాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఎందుకంటే 90 రోజులు మనం ట్రావెల్ చేసి ఆ రోజు ఏదైనా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది सो మీరు ఎయిర్‌పోర్ట్ కి వెళ్ళేదానికి ఆలస్యం అయిపోయింది ఫ్లైట్ వెళ్ళిపోయింది। సో ఇలాంటి సమస్య వల్ల 90 డేస్ అయిపోయిందంటే 91వ రోజు మీరు ట్రావెల్ చేస్తే జరిమానా పడతది। సో చాలా మందికి 3000 జరిమానా పడిన వాళ్ళు ఉన్నారు 25000 రియాల జరిమానా పడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు। కాబట్టి దయచేసి 86వ రోజు కానివండి 87వ రోజు కానివండి మీరు ఉమ్రా వీసా వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిటర్న్ ఇండియాకి వచ్చేదానికి ప్లాన్ చేయండి। సో మళ్ళీ కావాలంటే కొత్త వీసా తీసుకునే సౌదీ అరేబియాకి మళ్ళీ ట్రావెల్ చేయొచ్చు నో ప్రాబ్లం ఓకేనా। ఇక తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలోని అల్బహా తబూక్ యంబు ఈ మూడు ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాస్పోర్ట్ రెన్యువల్ మరియు అటెస్టేషన్లకు సంబంధించి ఒక అప్డేట్ అండి। సో ఈ మూడు ప్రాంతాలకి మన విఎఫ్ఎస్ వాళ్ళు వెళ్తా ఉన్నారు। సో మీ పాస్పోర్ట్ రెన్యువల్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి రెన్యువల్ చేసుకోండి। తర్వాత ఏదైనా ఈసీఆర్ పాస్పోర్ట్ ఉంది మీరు ఇక్కడి నుంచి ఇమిగ్రేషన్ చేసుకొని వెళ్ళారు 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోండి ఈసీఎన్ఆర్ అవుతది। సో ఇది అల్బహాల్ వచ్చేసి డిసెంబర్ 8వ తారీఖు ఫ్రైడే రోజున విఎఫ్ఎస్ వాళ్ళు వెళ్తా ఉన్నారు। తబూక్ లో వచ్చేసి డిసెంబర్ 15 ఫ్రైడే రోజున వెళ్తా ఉన్నారు। యంబు ప్రాంతానికి డిసెంబర్ 22 అది కూడా ఫ్రైడే రోజున వెళ్తా ఉన్నారండి। మీరు ఈ స్కానర్ ఉంది కదా స్కాన్ చేసుకోండి డైరెక్ట్ మీకు లొకేషన్ అనేది చూపిస్తాదండి ఓకేనా। తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో ఎక్స్పో 2030 ని మన సౌదీ అరేబియా సొంతం చేసుకుందండి। సో పారిస్ లో జరిగిన ఈ కాంపిటీషన్ లో ఈ సౌత్ కొరియాలోని బుసాన్ తర్వాత ఇటలీకి చెందిన రోమ్ నగరం సౌదీ అరేబియాకి సంబంధించి రియాద్ ఈ మూడు సిటీలు ఈ యొక్క కాంపిటీషన్ లో పాల్గొన్నాయి। సో ఈ మూడు సిటీలలో 119 ఓట్లతో సౌదీ అరేబియాకి సంబంధించి రియాద్ 29 ఓట్లతో బుసాన్ రోమ్ వచ్చేసి 17 ఓట్లు పడ్డాయండి। మొత్తం మీద ఈ 2030 ఎక్స్పో అనేది రియాద్కి లభించడం జరిగిందండి। సో అంటే 2030 లో రియాద్ లో ఈ ఎక్స్పో జరగబోతా ఉంది। ఎక్స్పో అంటే ఏం లేదండి ఒక పెద్ద ఎగ్జిబిషన్ లాగా ఉంటది రీసెంట్ గా మనకు దుబాయ్ లో కూడా జరిగింది। ఈ ఎగ్జిబిషన్ లో ఏమవుతాయంటే ప్రపంచ దేశాలన్నీ కూడా వచ్చేస్తాయి ఒక్కొక్క దేశం వారి కౌంటర్లు అంటే పెవిలియన్ అంటారు ఆ పెవిలియన్ను ఓపెన్ చేసి అక్కడ కూర్చుంటారు। అంటే ఆ దేశాల్లో పెట్టుబడి ఎలా పెట్టాలి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వీటికి సంబంధించి అన్నీ వాళ్ళ దేశం డెవలప్ అయ్యేదానికి రాబోయే రోజుల్లో ఎలాంటి స్టెప్ తీసుకుంటా ఉన్నారు ఇవన్నీ కూడా అక్కడ డిస్కస్ చేస్తారు పెట్టుబడులు కూడా వస్తూ ఉంటాయి। దీనికోసం అని చెప్పి 2030 రియాద్లో ఈ యొక్క రియాద్ ఎక్స్పో 2030 జరగబోతా ఉంది। సో ఇన్షాల్లా దీనికి సంబంధించి వాళ్ళు ఏదైనా ఒక పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తే మన కార్మికులు గల్ఫ్ కార్మికులు కూడా మంచి జాబ్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయండి। సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్ట సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్స్ అండి। నేను మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను। థ్యాంక్ యూ సో మచ్।